హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో సిద్దిపేటలో ఉన్న కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ని చూడబోతున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి మనకి సిద్దిపేటలో చాలా ఫేమస్. ఈ టెంపుల్లో మనకి కోటిలింగాలు ఉంటాయి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రీ. శివరాత్రి టైంలో ఈ టెంపుల్లో వేడుకలు అనేటివి చాలా ఘనంగా జరుగుతాయి. అండ్ మేము టెంపుల్కి ఎంటర్ అయ్యాము. చూడండి, టెంపుల్ అనేది ఎంత విశాలంగా ఉందో. మనకి పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ వచ్చేసి ఫ్రెష్ ఎయిర్తో. అండ్ మనకి కోటి లింగాలు అనేటివి ఆ టెంపుల్లో మనకి కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ ఏవైతే లింగాలు ఉన్నాయో శివరాత్రి రోజు అన్ని లింగాలకి పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకాలు చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి పార్వతి శివుడు విగ్రహాలు అన్నమాట. అండ్ ఇక్కడ సాయిబాబా విగ్రహం కూడా ఉంది. చూడండి, ఇక్కడ పార్వతి పరమేశ్వరుల విగ్రహాలని ఎలా చూపించారో. అండ్ ఈ టెంపుల్ చుట్టూ మనకి కోటి లింగాలు ఉంటాయి. ఇది వచ్చేసి తులసి కోట. అండ్ ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి గజస్తంభం కనిపిస్తుంది కదండి. అండ్ అక్కడే మనకి నంది కూడా వైట్ స్టోన్తో ఇలా కన్స్ట్రక్ట్ చేయబడింది. అండ్ మనకి టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది టోటల్ వైట్గా పెయింట్ వేసేసారు. అండ్ ఇలా లింగాలతో మనకి ఆర్కిటెక్ చేయబడింది. అండ్ ఇది వచ్చేసి గజస్తంభం. ముందుగా మనకి టెంపుల్కి వెళ్ళేటప్పుడు గజస్తంభం మొక్కి వెళ్ళాలి. ఫైనల్గా మనం గర్భగుడి దగ్గరికి వచ్చేసాము. చూడండి, ఇది వచ్చేసి మనకి గర్భగుడి. శివుడు అండ్ నందీశ్వరుడు ఇలా మనకి దర్శనమిస్తారు. మనకి ఇక్కడ ప్రతి వారం సోమవారం అనేటిది చాలా విశిష్టమైనది. ఇక్కడ అభిషేకాలు అండ్ అన్నదానం, ఎవ్రీ మండే అన్నదానాలు జరుగుతాయి ఇక్కడ. ఇక్కడ సత్యనారాయణ కథలు అండ్ కళ్యాణం కూడా నిర్వహిస్తారు. ఇది మనకి సిద్దిపేటలో చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. అండ్ మనకి మెదక్కి ఒక 45 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సిద్దిపేట అనేది. మీరు సిద్దిపేటకు వచ్చినప్పుడు కన్ఫామ్గా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మనకి సిద్దిపేట బస్ స్టాండ్ నుండి టెంపుల్కి ఒక 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. మీరు ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మనకి కోటి లింగాలు అనేటివి ఒకటి టెంపుల్లో మనకి కనిపిస్తాయి. ఇక్కడ మట్టితో చేయబడిన 8 లింగాలను మంత్రాలతో ప్రతిష్ఠ చేయబడింది. అదేవిధంగా కాశీ విశ్వేశ్వర లింగాన్ని కూడా ప్రతిష్ఠ చేయబడింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.